పాలనలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని, అవినీతి టీడీపీ ప్రభుత్వాన్ని తరిమికొడదామని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పిలుపునిచ్చారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో మండల కేంద్రమైన ఎడ్లపాడులోని 5-6 వార్డుల పరిధిలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక మంత్రి టీడీపీ నాయకులు నీరు చెట్టు పేరుతో పేదల భూముల్ని బలవంతంగా లాక్కోవడమే కాకుండా వాటిలో మట్టిని అమ్ముకొని 100 కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆరోపించారు. అలాగే ఎస్సీ ఎస్టీ భూముల వ్యవహారంలో టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. గత సీఎం వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన పనులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధుల్ని తన ఖాతాలో వేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, మల్లాది శివన్నారాయణ, బిల్లా శివలతో పాటు గ్రామ పార్టీ నాయకులు మాదం శ్రీనివాసరావు, తాళ్ళూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వార్డు ఆరో వార్డు నుంచి తిరుగుతూ ఉన్నాము. ఈరోజు రజిక కాలనీ మరియు మేదర వార్డు, ఇప్పుడు ప్రస్తుతం మేదర వార్డులో ఉన్నాము. అలాగే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కూడా చెందిన వాళ్ళు ఉన్నారు, ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. మరి వీరందరి కష్టాలు కూడా తెలుసుకోవడానికి నేను రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజంతా కూడా వార్డులను పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా ఘోరంగా ఉందని చెప్పి స్థానికులంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటే ఎవరికి కూడా ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎవరు కూడా అందలేనని వీళ్ళంతా కూడా వాపోతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఎక్కడైతే కాలువలు ఉన్నాయో, మురికి కాలువలు, వాటిని మాత్రం ఎవరు కూడా అసలు బాగు చేయడానికి ఆలోచించట్లేదు. అలా వాళ్ళంతా కూడా ఆ పరిస్థితి నుంచి చాలా దోమల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మనకి పరిస్థితులన్నీ కూడా చెప్తున్నాయి. మరి పరిస్థితులన్నీ కూడా అధిగమించేందుకు మేమంతా జగన్ గారిని, ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నామని వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అదే దిశగా మేమంతా కూడా పనిచేయడానికి సిద్ధమని చెప్తూ జై జగన్ నమస్కారం.